గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో బీజేపీ ఎస్సీ విభాగం బోర్డు నాగలక్ష్మి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ మంచి వాతావరణంలో రాష్ట్రానికి ఈ ఆసుపత్రి రావడం నిజంగా హర్షించదగ్గ విషయమని తెలిపారు. రెండు పనులు అన్నీ చెప్తుంది దీనికైనా ఎరువైనా ఎరువు తీసా నేను బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ని మాట్లాడుతున్నా. పెరమట్ట ఝాన్సీరాణి. ఇక్కడ ఎయిమ్స్ని దర్శించినప్పుడు ఇక్కడున్న పరిస్థితులను వీటన్నిటిని చూస్తే స్టేట్ గవర్నమెంట్తో జరిగిన ఎంఓయూలో 25 లక్షల ల్యాండు ఎలక్ట్రిసిటీ వాటర్ అండ్ అదర్ ఫెసిలిటీస్ డ్రైనేజ్ ఫెసిలిటీ అవన్నీ ఇస్తామని ఎంఓయూలో అగ్రిమెంట్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ద్వారా. అయితే ల్యాండ్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నారు, వాటర్ ఫెసిలిటీ లేదు, డ్రైనేజ్ ఫెసిలిటీ అసలు లేదు, ఇంకా డంపింగ్ యార్డ్ లేదు. వీటన్నిటిని కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంది. దాన్ని మేము ప్రభుత్వాల దృష్టికి విజ్ఞప్తి చేస్తున్నాము. అంటే స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీస్ని మర్చిపోతే, పక్కన పెట్టేస్తే పాడైపోయేది వ్యవస్థ పాడైపోతుంది, ఇవన్నీ కూడా తుప్పు పట్టిపోతాయి, బిల్డింగులన్నీ కూడా దేనికి పనికి రాకుండా పోతుంది, దానికి తోడు వ్యవస్థను ఉపయోగించుకున్న ప్రజలు కూడా ఇబ్బంది పడిపోతారు. మంచి ఫెసిలిటీస్ ఇచ్చే ఎయిమ్స్ మెడికల్ ఫెసిలిటీని ఇక్కడ ఇచ్చినప్పుడు దీన్ని ఎంతో ఉత్తమంగా పెంపొందించాలి, ఎంతో ఉత్తమంగా రోడ్స్ ఇవన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దృష్టి సారించమని చెప్పి కోరుకుంటున్నాము. మినిమం 10 లక్షల గ్యాలన్స్ ఆఫ్ వాటర్ సప్లై అయితే ఒక రోజుకి వాళ్ళకి పట్టేదన్నమాట. అది మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాలండి. ఇవ్వలేని పరిస్థితుల్లో భూగర్భ జలాల్లో హార్డ్నెస్ చాలా ఉంది, వాటన్నిటిని కూడా దృష్టి సారించి వాటి ఎడల చేయవలసిందిగా కేంద్రం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాము.